ప్రజా సేవకే అంకితమై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసే నాయకుడు ఎమ్మెల్యే మదన్ రెడ్డి అని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతా రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి అగ్రగామిగా నిలుపుతున్న మదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శివంపేటలో నిర్వహిస్తున్న వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరిమెట్టిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి 74వ జన్మదినం సందర్భంగా ఆయన క్షేమాన్ని కోరుతూ ఎంపీపీ హరికృష్ణ హోమం ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శివంపేట గ్రామ పంచాయతీ ముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు మదన్ రెడ్డి అభిమానుల మధ్య 74 కిలోల భారీ కేకులు కట్ చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుత వ్యవస్థాపకుడు శివకుమార్ గౌడ్ నిర్వాహకులు రమణాగౌడ్ సహకారంతో 300 మంది పేద మహిళలకు సునీతా రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇద్దరు పేదింటి యువతుల వివాహాలకు టీఆర్ఎస్ మండల కోశాధికారి బండారు గంగాధర్ పుస్తెమటలను అందజేశారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి పేద మహిళలకు కుటుంబిషన్లు అందజేశారు. దేవమ్మగూడెం తండాకు చెందిన బానూతు రవి, దివ్యాంగులకి జెడ్పీటీసీ మహేష్ బుట్టా చేతుల మీదుగా టీఆర్ఎస్ నాయకులు ప్రణీత్ రెడ్డి ట్రైసైకిల్ ను అందజేశారు. అదేవిధంగా శివంపేటలో ప్రెస్ క్లబ్ భవనానికి 100 గజాల స్థలాన్ని కేటాయించడంతో శివంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వతో ఘనంగా సన్మానించారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోషన్ మెంబర్ మన్సూర్, మండల పరిషత్ రమాకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, మండల యూత్ విభాగం అధ్యక్షులు పవన్ గుప్తా, టీఆర్ఎస్వీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ మదన్ రెడ్డి గారి జన్మదినం, ఎందుకంటే వారి ఆరోగ్యం బాగాలేనందున, వారికి మొన్ననే మోకాలికి సర్జరీ అయినందువలన వారు రాలేకపోయారు. వారి కోసం ఈరోజు మరి ఇక్కడ స్థానికంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కేక్ కటింగ్ మరియు వివిధ కార్యక్రమాలు రూపొందించినటువంటి స్థానిక నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి మదన్ రెడ్డి గారు, మరి వారు భగవంతుని ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు, అందులో శివంపేట మండల ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి విషయంలో ఎప్పటికీ వారు తోడ్పాటును అందిస్తూ, ప్రతి మేము చేసే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు చేసే కార్యక్రమంలో మరి అందరూ కూడా వారికి భగవంతుని ఆశీర్వాదంతో ముందుండాలని కోరుకుంటూ, మరి అన్న ఇంతకుముందు చెప్పినట్టు, మిగతా నాయకులు చెప్పినట్టు, శివంపేట మండలానికి ఇప్పుడు రాబోయే ఇండ్లు మన బడ్జెట్ లో పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నర్సాపూర్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువ భాగం శివంపేట మండలానికి వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీ అభివృద్ధి కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే శివంపేట మండలానికే ఎక్కువ నిధులు వచ్చే విధంగా మనం ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, వారి అందరూ నేను నాకు అన్న అన్నట్టుగా ఇద్దరం కూడా కలిసి వారి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే రకమైనటువంటి సహకారం అందుకని ఇంతకుముందు అన్న ఒక్కడే నియోజకవర్గానికి మరి తన వంతు కృషి చేస్తూ అత్యధిక నిధులు మన జిల్లాలోని మనకి నర్సాపూర్ నియోజకవర్గానికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నతో పాటు నేను కూడా తప్పకుండా మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు చేయడానికి ప్రజా సేవకు మేమిద్దరం కలిసి కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మరి రేపటి రోజు కూడా అన్నది 50th మ్యారేజ్ యానివర్సరీ, మరి ఎంతో వైభవంగా జరుపుకోవాలన్నటువంటి కార్యక్రమం. కాబట్టి సుజాత గారికి, మరి అన్న మదన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఎన్నెన్నో మరి జన్మదినాలు, అదేవిధంగా వివాహ మాసం, మ్యారేజ్ యానివర్సరీ కార్యక్రమాలు జరుపుకోవాలని, ఆ విధంగా వారికి ఆయుర ఆరోగ్యాలను మరి భగవంతుడు ప్రసాదించాలని, ప్రజా సహితంగా అన్నిమయ్య విధంగా శక్తి ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు కొంచెం ఆలస్యం అయితే ఎందుకంటే నేను తూప్రాలో ఒక ప్రోగ్రామ్ లో ఉండే ఆ ప్రోగ్రామ్ కు వచ్చి వెళ్ళిపోతాననే అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది రావాలంటే కొంత ఆలస్యంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు నిజంగా కూడా వారి పేరు మీద ఇక్కడ మండలంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా నిజంగా శివపేట మండలంటే అందరూ చెప్పినట్టుగా తూర్పు దగ్గర చాలా ఉషాలు అన్నారు, తూర్పు రికార్డు మనం. కాబట్టి ఇక్కడ మన నాయకులంతా కూడా కలిసికట్టుగా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది.